ఎంత పైంది వచ్చి చాలసే పైంది మరి పిలిస్తే వచ్చేవాని కదా క్లాస్ డిస్టర్బ్ చేయడం ఎందుకని నువ్వు చాలా మారిపోయావు పద అక్కడికి వెళ్ళి కూర్చున్నా నేను నడవలేను ఈ చెప్పులు కాళ్ళు కొరికేస్తున్నాయి మా అమ్మ ఎప్పుడు నాకు చిన్న సైజ్ చెప్పులే తెస్తుంది మీ అమ్మకి ఇంకా నువ్వు చిన్న పాపలా కనపడుతున్నావేమో ఓ పని చేద్దాం మనం చెప్పులు మార్చుకుందామా ఇదేదో ప్లాన్ వేసినట్టుంది ప్లీజ్ యార్ నా కోసం ఈ మాత్రం చేయలేవా అవి నీకే పట్టినప్పుడు నాకెలా పడతాయి అయినా హిల్స్ తో నేనే ఎలా నడవగలను అది మా కాలేజ్ స్టూడెంట్స్ అందరి ముందు శివాని శివాని ప్లీజ్ పోనీ నామం వేసుకో నేను మోసుకొస్తా ఆడవాళ్ళ మనసుని మీ మగాళ్ళు అర్థం చేసుకోలేరు నా చెప్పులు వేసుకుంటే నీకంత నామోషినా సరే నీ ఇష్ట ప్రకారమే చేద్దాం Get lost. రే కామ్గా కూర్చో సరదాగా ఒక గేమ్ ఆడదామా వద్దు తల్లి ఎప్పటికే నీ చెప్పులు దెబ్బకు నా ఒళ్ళంతా హోనం అయిపోయింది గేమ్స్ అంటే ఆ గేమ్స్ కాదు ఈ గీత మీద నుంచి ఎవరైనా లెఫ్ట్ లెగ్ తో దాటితే నేను గెలిచినట్టు రైట్ లెగ్ తో దాటితే నువ్వు గెలిచినట్టు ఎలాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే నో ప్రాబ్లం బెట్టేం పెట్టుకుందాం బెట్టా ఓ కిస్ పెట్టుకుందామా కిస్సులు కావాలి నీకు ఇస్తా లెంపకాయలు పెట్టుకుందామా అనుకున్నా నువ్వు ఎలాంటిది ఏదో పెడతావని అనుకున్నా అసలు నేను ఈ గేమే ఆడను అయినా నువ్వేది ఒక ఆడపిల్ల ఆలోచించవేంటి నువ్వు గెలిస్తే నన్ను కొట్టి నీ రివెంజ్ తీర్చుకోవచ్చు కదా అయితే సరే పల్లి పల్లి గరంగర పల్లి సార్ గరంగర పల్లి 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 సార్ సార్ పల్లి సార్ పల్లి 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 సార్ పల్లి గరంగరం పల్లి సార్ గరంగరం పల్లి అమ్మాయి నన్ను కూడా చూడకుండా అంత గట్టి కొట్టావేంటి అబ్బాయిలతో సమాన హక్కులు అడుగుతున్నారు కదా మీ అమ్మాయిలు అదేంటి నేను చూడలేదు కదా నేను చూశాను కదా అయినా వాడు ఇటు నుంచి వచ్చాడు కదా ఎటు నుంచి వచ్చాడు అనేది ముఖ్యం కాదు ఏ కాలతో దాటాడు అనేది ముఖ్యం ఇది చాలా అన్యాయం వాడికి అసలు కుడికాలే లేదు అది నాకు సంబంధమే లేదు ఇదే మా ఇల్లు రా మమ్మీ డాడీకి పరిచయం చేస్తాను రైట్ టైం కదా అయితే రైట్ టైం కాదు సరే వెయిట్ చేయి గొడుగు తెచ్చిస్తాను వద్దు ఆల్రెడీ చేసిపోయాను బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఐకి మర్చిపోయింది
నిన్నెక్కడో చూసినట్టుంది. అది మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట కదా సార్. ఆ ఏడుగురులోను ఒకటో వాడివా ఏడో వాడివా? ఎన్నో వాడు అయితే నాకెందుకులే. మా అమ్మాయితో నీకు ఎప్పటి నుంచి పరిచయం? 2 నెలల నుంచి సార్. మా అమ్మాయి గురించి నీకు పూర్తిగా తెలుసా? తెలియదు సార్. తెలుసుకుని తిరుగు. అబ్బో, ఈ జబ్బు వీడికి కూడా ఉందా? వారసత్వం అనుకుంటా.